ఇక్కడ విజయనగరం తెగింపు ఏంటో నేను చెప్తాను. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక అన్యాయం జరిగితే ఒక బలమైన విజయనగరం జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుడిని విజయనగరంలో అడుగు పెట్టకుండా తిరుగుబాటు చేశారు. అంత చైతన్యమైన జిల్లా. నేను పెదపెంకి గ్రామం దగ్గరికి పరిస్థితులు నా టీంని పంపిస్తే ఇంత పెద్దలు ఇంతమంది పెద్దలు ఉన్నారు, గొప్ప నాయకులు ఉన్నారు, రాష్ట్రాన్ని శాసించే నాయకులు ఉన్నారు, వారి మాట దేశ స్థాయికి వెళ్తుంది. అలా నాయకులు ఉండే ఒక పెదపెంకి గ్రామంలో ఒక బోధకాలంత ఎక్కువగా ఉండే జనం ఎందుకున్నారంటే పట్టించుకునే నాదులు లేడు కనుక. సో నాకేమనిపిస్తుంటే ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి మన షుగర్ ఫ్యాక్టరీని దోచేసుకునే నెల్లిమరల జూట్ సమస్యలు కానీ వీటన్నిటి గురించి మాట్లాడాలి, వీటి గురించి నిలబడే వ్యక్తులు కావాలని కోరుకునేవాడిని. నేను మీకు అండగా నిలబడేవాడిని. నేను మాట తప్పను, అందుకే నేను మాట ఇవ్వను. మాట ఇస్తే నేను నిలబడి తీరాలి, వేరే దారి లేదు నాకు. అందుకే నేను మాట ఇవ్వను. నేను ఎందుకు అద్భుతాలు చేస్తానని చెప్పను, మీకోసం కష్టపడతానని చెప్తాను. మీరందరూ సీఎం సీఎం అయిపోతానంటే నేను పగటి కళ్ళు కనే వ్యక్తిని కాదు. నేను చాలా వాస్తవంలో బతికేవాడిని, చాలా వాస్తవంలో బతికేవాడిని. ఎందుకంటే నేను పని చేసుకుంటూ వెళ్తాను, నేను పని చేసుకుంటూ వెళ్తాను. ఆ పని ఏ ఫలితాలను ఇస్తో ఆ ఫలాలను తీసుకుంటాను అంతే.